చేసుకున్నాను. ఇప్పుడు కూడా చాలా మంది హిందువుల కుటుంబంలో అదే జరుగుతుంది. తల్లిని పూజలు చేస్తుంటే వాళ్ళకి ఏం తెలియకుండా పిల్లలు కూడా పూజల్లోకి వెళ్ళిపోతారు. అసలు దేవుడు అన్నది ఎవరు అన్న తెలియకుండానే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హిందువులు హిందువుల్లో జరిగే పరిస్థితి అది అది నేను దాటుకుని రావడానికి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తం కార్చి నన్ను మరి అగాధ జల లోతుల్లోంచి మరి తన రక్షణ హస్తంతో పైకి లేపాడు అనడానికి మరి నేను ఒక సాక్షి అండి. మరి నాకు నేను చాలా ఏం చేసేదానంటే మా ఇంటికి దగ్గరగా ఉన్న ఒక చర్చిలోంచి ఆదివారం పాటలు వినిపిస్తుంటే నేను వేళకోవడం ఆడేదాన్ని. ఆదివారం హిందీ మొదలుపెట్టేదాన్ని నేను అలా వేళకోవడంగా నేను మాట్లాడిన దాన్ని నన్ను దేవుడు నన్ను ఒకసారి దర్శించి నాకు దేవుడి సిలువ మీద పడిన కష్టాలన్నీ చూసి చాలా ఒక 3 గంటల సేపు వరుసగా నేను ఏడ్చాను. అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే నా గురించి ఏడవద్దు, నీ పరిస్థితి గురించి ఏడమని చెప్పాడు దేవుడు. అది 3 గంటల సేపు నేను ఏకదాటిగా నా కన్నీరు అప్పలానే కారింది. కూడా రాముడు కృష్ణుడు శివుడు ఈ బొమ్మలు మట్టి బొమ్మలు అన్నట్టుగా నాకు చూపించాడండి దేవుడు. నువ్వు చేసి పటాలన్నీ కూడా ఇదిగో ఈ మట్టి బొమ్మలతో సమానం, నిజమైన దేవుడు నేను చెప్పి మాట్లాడాడు దేవుడు. నేను వెంటనే కూడా నేను పూజలు చేసి నా పటాలన్నీ కూడా తీసి నేను నా పెంట కుప్ప మీద వేస్తాను. అప్పుడు అందరూ అన్నారు ఒకసారి ఆలోచించు అలా చేస్తే నీకేమైనా అవుతుందేమో చూడు అని అన్నారు. అయితే అది కూడా చూస్తాను నేను. నేను నమ్మిన దేవుడు నాకు నిజమైన దేవుడు కాబట్టి నేను ఇది చేస్తున్నాను కాబట్టి అది కూడా జరిగితే నేను అదే ఒప్పుకుంటాను నేను అంటే నాకు ఇప్పటి వరకు కూడా నాకు ఏ రకమైనది ఆ రకంగా చేసినందుకు జరగలేదు. మరి చిన్న సాక్ష్యంలో కూడా మళ్ళీ అన్యజనులు ఉల్లోంచి రావడానికి దేవుడు మరి తన దక్షిణాస్తంతో మరి అగాధజన లోతుల్లోంచి తను తీసి ప్రతి పాపాన్ని కడగటానికి తన సిలువ మీద ఎంతో కష్టపడి మన గురించి తన ప్రాణాన్ని అర్పించి మనకు జీవం పోసిన దేవుడు అని బట్టి మరి కొద్ది సమయంలోని మరి నేను రక్షింపబడ్డ నా కుటుంబ సభ్యులు నన్ను నేను రక్షింపబడిన నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని కాబట్టి అందరూ నన్ను అడిగారు ఏంటంటే నేను అంతకుముందు రక్షింపబడక ముందు నేను ఏదైనా మొదలు పెడితే చాలా గట్టిగా ఒక అరగంట వరకు అట్లా తిట్టేదానండి, అంత అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించేదాన్ని. తర్వాత అదంతా తెలిసిన వాళ్ళు ఇంత సడన్గా నువ్వు ఈ దేవుళ్ళకు మారిపోవటం ఏంటి ఏంటి కారణం అని చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద ముసలివాడి వరకు కూడా అడిగారు. కొంతమంది కామెంట్లు కూడా చేశారు నా మీద. అడిగింది నేను ఒక్కటే సమాధానం చెప్పాను, నేను ఇప్పటి వరకు అయితే అంతా పాపమే చేశాను, ఇంక ఈ పాపంలో పడి ఎక్కడికి వెళ్ళిపోతాను నాకు తెలియదు, నన్ను ఈ పాపం నుంచి బయట పడగలిగించేవాడు ఒక్కడే అని యేసు ప్రభు ఒక్కడే దీనికి దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అని నేను నమ్ముకున్నాను అని నేను సాక్ష్యంగా నిలబడ్డాను. చాలామంది క్రిస్టియానిటీ నమ్ముకుంటే డబ్బు వస్తుందని ఈ మధ్యన చాలామంది నమ్ముకుంటున్నారని ఒక్కళ్ళు మరండి నేను స్నానాలు పూజలు అవి ఏం చేయకలేకుండా మరి ప్రార్థనలోకి వెళ్ళొచ్చు అని అందరు కొంతమంది అలా నన్ను హేళన చేశారు. అయినా కూడా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి నేను పటాలు అయితే తీసి తేలిగ్గా
పడేయగలిగాను బయట ఉన్న విగ్రహాలను, కానీ నా హృదయంలో తెచ్చుకున్న విగ్రహాలను మాత్రం నీకు చాలా కష్టమైంది. అది అన్నిటికీ కూడా ప్రభువు నాకు తోడే ఉండి ఒక్కొక్కడిగా ద్వారం తెచ్చాడు. రక్షణ ద్వారం, నేను రక్షణ ద్వారంలోంచి ప్రవేశించి లోపలికి వెళ్ళాను, కానీ ఆ లోపలికి వెళ్ళాక నేను చాలా చీకట్లో తడుముకున్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. అయితే తన పరిస్థితి నాకన్నా ముందు మరి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తాడు. ఇప్పుడు పరిస్థితి నా పడుతుంది, కానీ తన ముందు అయితే తను అలా అన్నప్పుడు తను చర్చిలో వాక్యం విని వాక్యం ద్వారానే తను రక్షింపబడ్డాడు నా భర్త. ఇప్పుడు తను మోకరించి ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యంతో మొదలుపెట్టి దేవుడి వాక్యంతో కొనసాగించి దేవుడి వాక్యంతోనే ముగించుకుంటారు తన రోజు. అంత తీరుగా మరి ప్రభువు నాకు మరి భర్తతో ఏ రకం సమస్య లేకుండా నేను ముందుకు తీసుకువెళ్తున్నాడు.